కండక్ట్ జరిగింది ఆ మీటింగ్ ప్రకారం ముఖ్యంగా ఏందంటే రేపు ప్రథమ దర్శనం మొదలైనప్పటి నుంచి 2వ తారీఖు చివరి దర్శనం వరకు కూడా పూజా కార్యక్రమాలు యాజ్ ఇస్ గా జరుగుతాయి అంటే స్వామి వారికి ఏ విధమైతే సేవా కార్యక్రమాలు కైకర్యాలు ఉంటాయో అన్ని యాజ్ ఇస్ గా జరుగుతాయి ఎక్కడ కూడా పబ్లిక్ అనేది ఉండదు ఓన్లీ ఎన్రోల్మెంట్ స్టాఫ్ సంబంధిత దేవుని సంబంధించినటువంటి వాళ్ళ వంశీకులు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు మాత్రమే చేస్తారు ఒకే ఒక పీర్ను కూడా నిలబెడుతున్నాము ఉన్నాయి స్వామి మెయిన్ పీర్ను మాత్రమే ఈ సంవత్సరం నిలబెడుతున్నాము అంతేకాకుండా ఊరు మొత్తం బ్లాక్ చేయడం జరిగింది ఈ 12 డేస్ కంప్లీట్ ఊరికి ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ ఒకటే ఉంటుంది ఈ తాడిమర్రి మండలంలో కానీ చుట్టుపక్కల పల్లెలలో గతంలో ఊర్లో నుంచి నార్పలకి వెళ్లేవాళ్ళు ఇప్పుడు బ్లాక్ చేయడం వల్ల బైపాస్ మీద అంటే బయట వేరే ఆల్టర్నేట్ డైవర్సన్స్ పెట్టాము ఊర్లో వాళ్ళు మాత్రము ఎంతసేపు బయటికి పోయడానికి రావడానికి కూడా ఐడి కార్డు ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తున్నాము ఎంట్రీ చెక్ పోస్ట్ దగ్గర ఎగ్జిట్ చెక్ పోస్ట్ దగ్గర మా స్టాఫ్ ఉంటారు ప్రతిదీ కూడా చెక్ చేస్తారు ఊరి వాళ్ళని మాత్రమే అలౌ చేస్తా ఉన్నాము రెండోది ఏంటంటే ఈ ఊర్లో ఉన్న గూగుడు ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో స్వామిని దర్శించే స్వామి ఊరేగింపు వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ దొరుకుతుంది అది కూడా లిమిటెడ్ స్టాఫ్ దొరుకుతుంది ఇళ్లలోంచి మాత్రమే స్వామిని దర్శించుకోవాల్సి వస్తుంది అంతేగాని టెంపుల్ దగ్గరకు వచ్చి చూసుకునేదానికి లేదు రెండోది వచ్చేసి వీళ్ళకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే బంధువులను ఎట్టి పరిస్థితుల్లో కూడా పిలుచుకోవద్దు రిలేషన్స్ ను జనరల్ గా బ్రహ్మోత్సవాల కంటే చుట్టుపక్కల పల్లెలంతా బంధుత్వాన్ని పిలుచుకొని ఇచ్చేస్తా ఉంటారు ఈ సంవత్సరం షిఫ్ట్ చేయడం జరిగింది మేము మాకు అనుమానం వచ్చింది మాకు వాలంటీర్ సిస్టమ్ ద్వారా ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటున్నాము మా ఇన్ఫార్మర్ ద్వారా ఊర్లోకి కొత్త వ్యక్తులు వచ్చినారంటే ఊరి ఇంటి యజమాని మీద కూడా మేము కేసు కడతాం కోవిడ్ కేసు ఎట్టి పరిస్థితుల్లో కోవిడ్ గైడ్ లైన్స్ ప్రకారం కొత్త వాళ్ళు ఊర్లోకి రావడానికి అలవలేదు సో దయచేసి అర్థం చేసుకోవాలా వేరే కర్ణాటక చెన్నై నుంచి తమిళనాడు నుంచి భక్తులు కోటే విజ్ఞప్తి ఏంటంటే ఈ సంవత్సరం దయచేసి ఇది కూడా ఈ వీడియో లాస్ట్ లో దర్శనానికి సంబంధించింది కూడా యువ గారితో మాట్లాడి యూట్యూబ్ లో పెట్టి టెలికాస్ట్ చేసే విధంగా కూడా మేము మాట్లాడతాము దయచేసి మీరు ఆన్లైన్ లో చూసుకుని అప్లోడ్ చేసిన తర్వాత చూసుకునే విధంగా మాత్రమే పండుగ జరుపుకోవాలి అంతేగాని ఫిజికల్ గా ఎవరు రావద్దని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఇప్పుడు దేవునికి చేసుకునేటువంటి ఎన్విరాన్మెంట్ స్టాఫ్ కూడా కోవిడ్ టెస్టులు చేపిస్తున్నారు కోవిడ్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన వాళ్ళు మాత్రమే మనకి ఎంటైర్ ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు ఉంటారు వాళ్ళకు కూడా టెస్టులు చేస్తున్నాం వాళ్ళు కూడా హోమ్ క్వారంటైన్ లో ఉంటారు బయటకు ఎక్కడ తిరగదు ఇది దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటాం భక్తులకు ముఖ్యంగా సందేశం ఏంటంటే దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు